T20 వరల్డ్ కప్ 2024లో భారత్ ఛాంపియన్ గా నిలిచిన సంగతి తెలిసింది. రోహిత్ సేన అద్భుతంగా పోరాడి 13 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత వరల్డ్ కప్ ను తెరిచింది. అయితే ఇక విశ్వ విజేతగా నిలిచిన టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా అందించిన సంగతి తెలిసిందే. 125 కోట్ల రూపాయల చెక్ ని అందజేసింది. అయితే ఈ భారీ మొత్తంలో ఎవరి వాటా ఎంతని తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. దక్షిణాఫ్రికాపై ఫైనల్ ఆడిన ఆటగాళ్లతో పాటు బెంచ్ పరిమితమైన ప్లేయర్లకు కూడా భారీ నజరానా దక్కింది. టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రావిడ్ బ్యాటింగ్, ఫీల్డింగ్, బౌలింగ్ కోచ్లకు ప్రైజ్ మనీ అందనుంది. అంతేకాక సహాయక సిబ్బంది, ఫిజియోలకు, త్రో డౌన్ స్పెషలిస్టులకు, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్లకు కూడా అదే తరమైన ప్రైజ్ మనీ అందబోతోంది. అయితే అందరికీ సమాన వాటా అయితే పంచలేదు. జాతీయ మీడియా కథనాల ప్రకారం భారత జట్టులో 15 మంది సభ్యులు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్య, శివం, అక్షర్, హార్దిక్, రవీంద్ర జడేజా, బూమ్రా, హర్షదీప్ సింగ్, మహమ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, చాహల్, సంజయ్ శాంసన్ తో పాటు యశస్వి జైస్వాల్, కోచ్ రాహుల్ ద్రావిడ్ కు 5 కోట్లు ఇవ్వనున్నారు. అయితే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్లకు 2.5 కోట్లు, సహాయక సిబ్బందిగా ఉన్న 9 మందికి 2 కోట్లు ఇవ్వనున్నారు. అజిత్ అగర్కర్ నేతృత్వంలో సెలక్షన్ కమిటీ సభ్యులకు, రిజర్వ్ ప్లేయర్ గా ఎంపికైన రింకు, శుభమన్ గిల్, ఆవిష్ ఖాన్, ఖలీల్ అహ్మద్ లకు 1 కోటి అందనున్నారు. అయితే అసలు ఆడిన వాళ్ళకి కూడా కోటి రూపాయల నజరానా ఇవ్వటం బీసీసీఐ గొప్పతనం అని చెప్పొచ్చు.